నమ్మకం అనేది మనలో మంచి పాజిటివ్ శక్తిని పెంచేది. భారతదేశం దేవునిపై రకరకాల నమ్మకాలకు పుట్ట. కొన్ని ఆలయాలు అయితే మన నమ్మకాన్ని మనశ్శాంతిని ప్రశ్నించే విధంగా ఉంటాయి. ఈ ఆలయాలు నిజమా కాదా అనే ఆశ్చర్యం కూడా కలిగిస్తాయి. ఇప్పుడు మీకు ఇలాంటి విచిత్రమైన ఆలయాల గురించి తెలియజేస్తాం. ఇవి ఎంతవరకు నిజమైనవో, అమాయకులు వీటిని ఎంత మనస్ఫూర్తిగా నమ్ముతున్నారో మీరే తెలుసుకుని నిర్ణయించుకోండి. బ్రహ్మ బాబా ఆలయం. ప్రజలు రావి చెట్టుని పూజించే ప్రత్యేక ఆలయం ఇది. ఇక్కడ వారు రావి చెట్టుకు గడియారాలను కట్టి బ్రహ్మదేవుడు తమ ప్రార్థనలు కోరికలు తీరుస్తాడు అని నమ్ముతారు. ఈ ఆలయ చరిత్ర ప్రకారం 30 ఏళ్ల కిందట ఒక ట్రక్ డ్రైవర్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్నాడు. అతనికి ఒక గడియారాన్ని చెట్టుకు వేలాడదీశాడు. అతని కోరిక తీరిపోయింది. అప్పటి నుంచి అదే నమ్మకం కొనసాగుతుంది. విస్కీ దేవి కాలభైరవ ఆలయం. భక్తులు వారి సమస్యలన్నింటికీ ఈ స్థానం ఒకటే పరిష్కారం అని నమ్ముతారు. ఉజ్జయినిలో ఉన్న ఈ ఆలయం కాలభైరవునిది. ఆయనను నగరానికి రక్షకుడిగా నమ్ముతారు. వందలాది మంది ఈ ఆలయానికి రోజు వస్తారు. ఇక్కడ అమ్మవారికి విస్కీని నైవేద్యంగా పెడతారు. కర్ణిమాతా మందిర్. ఈ ఆలయాన్ని ఎలుక ఆలయం అని కూడా అంటారు. ఇది డెష్నోక్ అనే చిన్న జిల్లాలో ఉంది. ఇక్కడ 20 వేలకు మించి ఎలుకలు ఉంటాయి. ఇది కర్ణిమాతకు సంబంధించిన ఆలయం. ఇక్కడి గుడిలో తెల్ల ఎలుక కనిపించడం చాలా పవిత్రమని భావిస్తారు. ఇక్కడ ఎలుకలకి పెద్ద గిన్నెలలో పాలను నైవేద్యంగా పెడతారు. ఏరోప్లేన్ గురుద్వారా. ఈ ప్రత్యేక ఆలయం షహీద్ బాబా నిహాల్ సింగ్ జ్ఞాపకార్థం కట్టించింది. ఇది జలంధర్ దగ్గరలో తాలిహాన్ గ్రామంలో ఉంది. ఆలయ పెద్దలకు ఈ ఆలయం ఎప్పుడు స్థాపించబడిందో తెలియదు, కానీ వారు దాన్ని మూసివేసి భక్తులను బాధ పెట్టాలనుకోవట్లేదు. గురుద్వారా దగ్గరలోని దుకాణాల్లో వివిధ సైజుల్లో విమానాల బొమ్మలు ఉంటాయి. అవి గురుద్వారాలో నివేదిస్తారు. నరేంద్ర మోడీ ఆలయం. అహ్మదాబాద్కి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో నరేంద్ర మోడీకి అంకితమిచ్చిన ఒక ప్రత్యేకమైన గుడి ఉంది. ఈ ఆలయాన్ని మోడీజీ ఫ్యాన్స్ ఇచ్చిన విరాళాలతో కట్టించింది. నాగరాజ ఆలయం మన్నారాసాల. ఇది అతిపెద్ద సర్పాలయాల్లో ఒకటి. ఇక్కడ పిల్లలు కావాలి అనుకునే స్త్రీలు అనేక మంది ఒక చోట చేరి ప్రార్థిస్తారు. వారి కోరికలు తీరగానే తిరిగి ఇక్కడికే వచ్చి పాముల బొమ్మలను నివేదిస్తారు. ప్రతిరోజు 100కి పైగా బొమ్మలను ఇక్కడ సమర్పిస్తారు. బాలాజీ ఆలయం. మెహందీపూర్ రాజస్థాన్లో ఉన్న ఈ ఆలయం బలహీనమైన మనస్తత్వం ఉన్న వాళ్ళ కోసం కాదు. ఇక్కడ దుష్ట ఆత్మలు ఆవహించిన వారు వారి సమస్యను పరిష్కరించుకోవడానికి వస్తారు. భక్తులు తాళం కప్పలను నైవేద్యంగా తెస్తారు. దానివల్ల దుష్టశక్తులను తాళం కప్పల్లో బంధించవచ్చు.